నమస్తే. ధరణి పంప్స్ అండ్ మోటార్స్ సమర్పించు నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను షీల. ముందుగా ముఖ్యాంశాలు. సాగుదాలలో ఆశలు పెంచుతున్న వర్షాలు, రబీకి సమాయత్తం కావాలంటున్న శాస్త్రవేత్తలు. వరంగల్ ఎన్నుమామల మార్కెట్ లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం. క్వింటాల్ కు 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్న రైతులు. పంట సాగులో కొత్త విధానాలకు తెరతీస్తున్న కడప రైతులు. షేర్ నెట్ కింద పెంచిన నారుతో తెగుళ్లకు దూరం. మిల్క్ ప్రాసెసింగ్ ఖర్చుతో కూడుకున్నది కాదు, 5 లక్షల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టవచ్చంటున్న నిపుణులు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుదారులలో కొత్త ఆశలు చిగురింపచేస్తున్నాయి. రబీ పంటల సాగుపై ఆశలు పెంచుతున్నాయి. ఖరీఫ్ పోయినా రైతుకు రబీకి సిద్ధం కావాలని అంటున్నారు శాస్త్రవేత్తలు. ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని వివరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు రైతుకు ఊరటనిస్తున్నాయి. కొన ఊపిరితో ఉన్న పంటలకు ప్రాణం పోస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కోలుకున్నాయి. ఈ వర్షాలతో భూగర్భ జలమట్టాలు పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్ పంటలు కోలుకునే అవకాశం ఉంది. రబీ పంటల సాగుపై వర్షాలు ఆశలు పెంచుతున్నాయి. ముందస్తు రబీపై ఏపీ, తెలంగాణ వ్యవసాయ శాఖలు దృష్టి సారించాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతుండటంతో సాగుదారులలో ఆశలు పెరుగుతున్నాయి. కురుస్తున్న వర్షాలు శాస్త్రవేత్తల సానుకూల సంకేతాల రబీ పంటలపై ఆశలు పెంచుతున్నాయి. వీలో ప్రధానంగా వరి సాగుపైనే తెలంగాణ వ్యవసాయ శాఖ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పంటలు ఎండిపోయిన చోట ముందస్తు రబీకే సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు వరి సాగు చేయడం సరికాదని అంటున్నారు. ఖరీఫ్ వరికి సమయం మించిపోతుందని తెలియజేస్తున్నారు. జూరాల కింద నీరు విడుదల చేస్తే మహబూబ్ నగర్ జిల్లాలో వరి, శనగ పంటలు వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెలాఖరుతో ఖరీఫ్ సీజన్ ముగుస్తుండటంతో వ్యవసాయ శాఖ ముందస్తు రబీకి వెళ్లాలని నిర్ణయించింది. ఖరీఫ్లో జరిగిన నష్టాన్ని రబీలోనైనా పూడ్చుకునేందుకు పంటలు ఎండిపోయిన చోట్ల దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. వరి సాగు చేసే సమయం దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. నీటి వసతి, భూసారాన్ని బట్టి రైతులు పంటలు ఎంపిక చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షాధారంగా నల్లరేగడి నేలలు, బరువు నేలల్లో సెప్టెంబర్ ఆఖరు వరకు మొక్కజొన్న వెతుకోవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి శనగలు, కుసుములు వెతుకోవచ్చు. ఆవాలు, ధనియాలు అక్టోబర్ ఆఖరు వరకు వెతుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు మూడు నీటితడులు ఇచ్చే అవకాశం ఉండి తేలికపాటి బరువు నేలల్లో సెప్టెంబర్ 15 నుంచి పెసర వేసుకోవచ్చు. బరువు నేలల్లో సెప్టెంబర్ 15 నుంచి మినుములు విత్తుకోవచ్చు. సెప్టెంబర్ 15 నుంచి బొబ్బర్లు వేసుకోవచ్చు. 3 నుంచి 4 తడులు ఇవ్వగలిగే అవకాశం ఉంటే కంది, ఆముదం పంటలు అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. 6 నుంచి 8 తడులు ఇవ్వగలిగితే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 మధ్య వేరుశెనగ వేసుకోవచ్చు. మొక్కజొన్న అయితే సెప్టెంబర్ 15 వరకు విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రబీ సీజన్లో కర్నూలు జిల్లాలో తొలి పంటగా పప్పు శనగ సాగు చేసుకోవచ్చు. ఇటీవల కురిసిన వర్షాలు ముందస్తు రబీకి అన్ని విధాలా అనుకూలం. అక్టోబర్ 1 నుంచి నవంబర్ 2 వరకు విత్తనం వేసుకోవచ్చు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలన్నది శాస్త్రవేత్తల సూచన.
తెలంగాణ రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కొనసాగేలా వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే 4-5 రోజులుగా అల్పపీడన ద్రోణి ఉపరితల ఆవర్తనాలు నైరుతి ఋతుపవనాల చురుకుతనంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమల్లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలంగా పుంజుకుంటుంది. దీంతో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఏటా అక్టోబర్ మాసంలో మార్కెట్కు వచ్చే పత్తి ఈ ఏడాది 20 రోజుల ముందుగానే వచ్చింది. వరంగల్ జిల్లా యనుమామల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్కెట్లో పత్తి ధరలపై రైతులు పెదవి విరుస్తున్నారు. క్వింటాల్ పత్తికి 5,000 రూపాయలు ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాగానే జూన్లో మంచి వర్షాలు పడ్డాయి. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు రైతులు పత్తి విత్తనాలు నాటారు. 3 నెలలు అవగానే వరంగల్ జిల్లా రైతులు పత్తి తీస్తున్నారు. చేతికి వచ్చిన పత్తిని రైతులు మార్కెట్కు తరలిస్తున్నారు. వరంగల్ యనుమామల మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఖరీదు ధరలు, హమాలీలు, గుమస్తాలు, పత్తి తూకం వేసే కాంటాలకు పూజలు నిర్వహించి పత్తి కొనుగోలు ప్రారంభించారు. అమ్మితే మనకు కొంచెం గిట్టుబాటు ధర పడుతుంది అని ఇట్లా మార్కెట్ ధరలు ఇప్పుడు 42-20 ఓ 5,000 ఉంటే గిట్టుబాటు వస్తుంది రైతులు. ఎందుకంటే పెట్టుబడులు ఎక్కువ అవుతుంది ఏమన్నా పెట్టుబడులు కాబట్టి ఎక్కువ అవుతాను కాబట్టి ఈ రేటు పెరిగితే మనకు బాగుంటుంది. వర్షాలు ఇప్పుడు మామూలుగా పడకపోతేనే మేలు. ఇప్పుడు క్రాప్ గుంజరమై ఉన్నది కాబట్టి మనకు పడకపోతేనే మేలు. పడితే మళ్ళా వర్షానికి 2-3 రోజులు ముసుగు పెట్టింది అనుకో, ఉన్న గుంజర రాలిపోతుంది. మనకు దిగుబడి ఎక్కడ వస్తుంది? మార్కెట్లో క్వింటాల్ పత్తి 4,225 రూపాయలు పలుకుతుంది. వరంగల్ సహా కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి రైతులు పత్తి తెస్తూ ఉంటారు. సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి 4,225 రూపాయలు పలికినప్పటికీ పెరిగిన పెట్టుబడులు, కూలీ రేట్లు, రవాణా ఖర్చులతో పోలిస్తే తమకు ఏ గిట్టుబాటు రావడం లేదని రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం వర్షాలు సరైన సమయానికి కురవకపోవడంతో పత్తి ఎదుగుదల లేకుండా పోయింది. చెట్టుకు 30 నుంచి 50 కాయలకు మించడం లేదు. మరో 2 వర్షాలు పడితే పత్తికి లాభం చేకూరుతుందని అంటున్నారు. గత 3-4 రోజుల నుంచి మార్కెట్కి కొత్త పత్తి రావడం జరుగుతూ ఉంది. దాదాపు 50 బ్యాగుల వరకు వచ్చింది, అంటే 20-25 క్వింటాల్ రమారమి. 4,200 నుంచి 4,221 వరకు రేట్ అవ్వడం జరిగింది కొత్త పత్తికి. యాజ్ యూజువల్ అయితే ఇవాళ మార్కెట్ రేటు 4,380 రూపాయలుగా హై బీట్ అయ్యింది. సో ప్రస్తుత పరిస్థితుల్లో కొంచెం ఈ సీడ్ రేటు బాగుండడం, బేల్స్ కూడా కొంత ఎక్స్పోర్ట్ ఉన్నట్టుగా వార్తల మార్కెట్ వర్గాల ప్రకారంగా కొంత రేట్ మనకి ఈ ప్రకారంగా ఇలాగే కొనసాగుతుంది లేదా కొంచెం ఫెచ్ అవ్వడానికి కూడా అవకాశం ఉన్నట్టుగా. వర్షాభావ పరిస్థితుల మధ్య రైతులు పత్తి సాగు చేశారు. మిగతా జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నా వరంగల్ జిల్లాలో మాత్రం మెట్ట పంటలకు అవసరమయ్యే వర్షాలు కురిశాయి. ఎన్నో ఇబ్బందుల మధ్య రైతులు పంట సాగు చేశారు. క్వింటాల్ పత్తికి 5,000 రూపాయలు ఇస్తేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెప్తున్నారు. పత్తి ఎకరానికి మాత్రం కింటన్నారు పత్తి ఇప్పుడు స్టార్టింగ్ వెళ్తుంది. ప్రభుత్వం కూడా కొంచెం అనుకూలంగా రేటు పెంచాలి. యువతల కూడా కూలలకు వాళ్ళకు రేటు బాగా ఇస్తారు. అయితే హైయెస్ట్ కావాలంటే మాకు 5,000 లేకుంటేనే మనం పెరుగుదలలో ఉంటుంది. లేకపోతే రైతుకు అనేది అసలు లాస్ అనేది వస్తుంది. కాబట్టి 5,000 ఉండాలి పత్తికి, కనీసం ధర 5,000 ఉండాలి. నేరుగా విత్తనం నాటడం ఇది నిన్నటి పద్ధతి. నారు పెంచి మొక్కలు నాటడం ఇది ఇవాల్టి విధానం. సురక్షిత వాతావరణంలో షెడ్ నెట్ కింద నారు పెంచి నాటడం వల్ల రైతుకు శ్రమ తగ్గుతుంది. దిగుబడి పెరగడంతో పాటు తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ విధానంతో నారు పెంపకందారులకు, రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. కడప జిల్లాలో కూరగాయలు సాగు చేసే రైతులకు నర్సరీలు ఉపయుక్తంగా ఉంటున్నాయి. నర్సరీల్లో కూరగాయల మొక్కలను 30 రోజుల వయసు వరకు పెంచి అందిస్తుండటంతో తక్కువ సమయంలోనే దిగుబడులొస్తున్నాయి. దీంతో రైతులు నర్సరీల్లో మొక్కల సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. తెగుళ్ల తీవ్రత తక్కువగా ఉండటం రైతులకు మేలు చేస్తోంది.
దీంతో ప్రతి ఏడాది నర్సరీల విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లి ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం అధికం. ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ విస్తీర్ణంలో రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో దాదాపు 30,000 హెక్టార్లలో కూరగాయల పంటలు వేస్తున్నారు. టమాటా, మిరప, వంకాయ పంటలు సాగు చేస్తారు. సాధారణ పద్ధతిలో నారుపోసి నాటడం వల్ల మొక్కలు సరిగా పెరగకపోవటం, దిగుబడి పెద్దగా రాకపోవటంతో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాణ్యమైన నారు రైతులకు అందుబాటులో లేకపోవటం కూడా ప్రధాన సమస్యగా మారుతోంది. ఇటీవల కాలంలో నర్సరీల సాగుపై అవగాహన పెరగటంతో నష్టాల నుంచి గట్టెక్కగలుగుతున్నామని రైతులు చెబుతున్నారు. ఇలా అవగాహన పెంచుకున్న కొంతమంది రైతులు, వ్యాపారులు నాణ్యమైన నారు సరఫరా చేసేందుకు నర్సరీలు పెంచుతున్నారు. నర్సరీల పెంపుపై ఆసక్తి పెరగడంతో ప్రస్తుతం జిల్లాలో 100 వరకు నర్సరీలు ఏర్పాటు చేశారు. నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటడం వల్ల 60 రోజుల్లోనే దిగుబడి రావడంతో పాటు మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. తెగుళ్ల బెడద కూడా తక్కువగా ఉంది. షేడ్ నెట్లలో పెంచే మొలకలు ఒక నాణ్యమైన క్వాలిటీని కలిగి ఉంటాయి. అవి రసం పీల్చే పురుగులు బయటవి లోపలికి ఎంటర్ అవ్వకుండా మనం ఆ మొలకల్ని కాపాడవచ్చు. తర్వాత దానివల్ల రెట్టింపు దిగుబడి కూడా వస్తుంది. తర్వాత నాణ్యమైన మొక్క లభిస్తుంది. తర్వాత మనకు ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ఈజీ అవుతుంది. తర్వాత వచ్చి వేరుపుళ్ళు వ్యాధి కూడా టమోటాలో తగ్గిపోతుంది. ఎకరా విస్తీర్ణంలో టమాటా సాగు చేయడానికి 10,000 మొక్కలు అవసరం అవుతాయి. ఒక్క మొక్క రకాన్ని బట్టి 25 నుంచి 35 పైసల వరకు ధర పలుకుతోంది. 3,500 చెల్లిస్తే ఎకరం విస్తీర్ణంలో పంట సాగు చేసుకోవచ్చు. ఈ విధంగా పంట సాగు చేస్తే దిగుబడి కూడా పెరుగుతుంది. 360 రోజులు కూరగాయల సాగుకు అవసరమైన నారు అందుబాటులో ఉండటం వల్ల రైతులు కోరుకున్న సమయంలో నాటుకోవటానికి అవకాశం కలుగుతోంది. భూమిలో నాటినప్పటి నుంచి తక్కువ సమయంలోనే దిగుబడి రావటం వల్ల రైతులకు శ్రమ తగ్గుతోంది. కూలీలు కూడా తక్కువగా అవసరమవుతారు. అందుకే రైతులు నర్సరీల నుంచి నారు తెచ్చుకుని సాగు చేసుకుంటున్నారు. నర్సరీలు ఏర్పాటు చేసుకునే రైతులకు ప్రభుత్వం రాయితీలు కూడా అందిస్తోంది. నర్సరీ ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వం 5,00,000 రూపాయల సబ్సిడీ అందిస్తోంది. రైతుకు ఈజీగా ఉంది నాటుకోవడానికి కూడా. వాళ్ళు అనుకోవచ్చు మేము పోసుకుంటే ఇంకా తక్కువ ధరకు వస్తుందేమో అని, కాకపోతే వాళ్ళకి అంత దిగుబడి రావడానికి కూడా ఆస్కారం లేదు. నర్సరీలో పర్ఫెక్ట్గా సాగడం వల్ల దిగుబడులు బాగున్నాయి. 60-65 రోజుల్లో కోత రావడం జరుగుతుంది. మిరప కానీ, టమోటా కానీ, వంకాయ కానీ ఏ దేశినా కూడా 60-65 రోజుల్లో కోత. కలర్ వస్తుంది, సైజ్ వస్తుంది, నాణ్యత, దిగుబడి బాగుంటుంది. నాలు తీసుకుంటామంటే బాగా పంట వస్తూ ఉండదు. పంట వరకు భయం లేదు, రోగాలు పడలేదు, చెట్టు చాపుకునేది బాగానే ఉండదు. పంట వరకు ఇబ్బంది లేకుండా బాగా జరుగుతూ ఉండదు. రైతులు బాగుపడుతూ ఉన్నాం. నర్సరీ పెంపకంతో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు రైతుకు శ్రమ తగ్గుతోంది. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే కొత్త టెక్నాలజీ అవసరం. తాతల కాలం నాటి పద్ధతులు ఆచరించకుండా యంత్రాల వాడకం పెంచితే పాడి పరిశ్రమలో లాభాలు అందిపుచ్చుకోవచ్చు. మార్కెట్లో పాల ప్రాసెసింగ్లో ఉన్న యంత్రాలేంటి, వాటి ఉపయోగాలు, ఇస్తున్న లాభాల గురించి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూద్దాం. రైతులు సహా చదువుకున్న ఔత్సాహికులకు పాడి పరిశ్రమ అందివచ్చిన అవకాశంగా కనిపిస్తోంది. చాలా మంది పాడి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ రంగంలోకి వస్తున్న వారిని కొన్ని సందేహాలు వెంటాడుతున్నాయి. డైరీ ఫామ్ ఏర్పాటు చేయాలంటే ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టాలి, ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆందోళన చెందాల్సిన అవసరమే లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. మన బడ్జెట్తో సబ్సిడీ పొందుతూ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చు, మంచి లాభాలు పొందొచ్చు. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న ఆధునిక యంత్రాలు రైతులకు మేలు చేస్తున్నాయి. పాలను డైరెక్టుగా విక్రయించకుండా వాటిని ప్రాసెసింగ్ చేసి వ్యాపారం చేస్తే రైతులు లాభాలు గడించవచ్చు. ఇప్పుడు పాత పద్ధతులనే కాకుండా యంత్రాల సహాయంతో అభివృద్ధి బాటలో పయనించవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త ఈ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. పాల నుంచి పెరుగు, బటర్ మిల్క్, ఇలా పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు ఆటోమేటిక్ మెకానికల్ పోస్ట్ ప్యాకింగ్ మెషిన్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది తక్కువ కరెంటు ఉత్పత్తితో ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. గంటకు 4 నుంచి 5,000 ప్యాకెట్ల వరకు ప్యాక్ చేస్తుంది.
200 మిల్లీలీటర్ల నుంచి లీటర్ వరకు ప్యాకింగ్ సదుపాయం ఉంది. దీని ధర 150,000 రూపాయలలోపే ఉంటుంది. కెపాసిటీని బట్టి ధర మారుతుంది. దిస్ ఈజ్ అ ఫుల్లీ ఆటోమేటిక్ మెకానికల్ పోస్ట్ ప్యాకింగ్ మిషన్ అనమాట. ఇది ఎక్కువ వాడేది మిల్క్ ప్యాకింగ్ గురించి. ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ చేసిన మిషన్ ఇది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో పవర్ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంది, అవుట్పుట్ చాలా ఎక్కువ ఉంది. జస్ట్ 3 SP పవర్ సరిపోతుంది, సింగిల్ ఫేజ్లో నడుస్తుంది. మోర్ దాన్ 5000 ప్యాకెట్స్ ఒక గంటకి మనం చేసుకోవచ్చు. 200 ml నుంచి 1 లీటర్ వరకు చేసుకోవచ్చు. దీనికన్నా చిన్న ఎకనామీ మోడల్ మిషన్లు ఉన్నాయి, అది కూడా 150,000 లోపలే వస్తుంది అనమాట. ఇవాళ రేపు రైతులకు ఒక 1000 లీటర్ కాదు, ఒక 100 లీటర్ ఉండే కూడా అదే మనం ప్యాక్ చేసి మార్కెట్లో మనం సేల్ చేసిన కెపాసిటీ లెవెల్లో మనం తీసుకొచ్చింది అనమాట. ప్రాసెసింగ్ పరిశ్రమ పెట్టాలంటే 1 నుంచి 2 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని రైతులు భావిస్తుంటారు. కానీ ఇప్పుడు అతి తక్కువ పెట్టుబడి అంటే కేవలం 10 లక్షల్లోనే ప్రాసెసింగ్ యూనిట్లు మార్కెట్లో రైతులకు అందుబాటులో ఉన్నాయి. మిల్క్ కూలర్లు, మిల్క్ పాశ్చరైజర్స్, పన్నీర్ మేకింగ్, కోవా మేకింగ్, క్రీమ్ సెపరేటర్స్, ఇలా ఎన్నో యంత్రాలు ఉన్నాయి. అయితే కెపాసిటీని బట్టి రేంజ్ మారుతుంది. విద్యుత్ ఆధారంగానే కాకుండా స్టీమర్ల ద్వారా, గోబర్ గ్యాస్ ద్వారా పనిచేసే యంత్రాలున్నాయి. భారీ డైరీల నుంచి చిన్న సన్నకారు రైతులు వీటిని వినియోగించుకోవచ్చు. రైతులు కాకుండా స్వీట్ హౌస్ నిర్వాహకులు, హోటల్స్ లో వీటిని ఉపయోగించవచ్చు. వి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ మిల్క్ పాశ్చరైజర్స్ అండ్ మిల్క్ కూలర్స్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మర్స్ టు ది డైరీ సెక్టర్ రైట్ ఫ్రమ్ 500 లీటర్ మిల్క్ టు 1 లక్ష లీటర్స్ పర్ డే మిల్క్ హ్యాండ్లింగ్ కెపాసిటీ. కాస్ట్ రేంజ్ ఇస్ ఫ్రమ్ 15 లాక్స్ టు 1 కరోడ్స్. 15 లాక్స్ ఇస్ ఫర్ స్మాల్ ఫార్మర్ విచ్ దే ఆర్ హ్యాండ్లింగ్ 1000 లీటర్ మిల్క్ పర్ డే. ఇన్ దిస్ అవర్ మెషిన్ మిల్క్ ఈజ్ హీటింగ్ అప్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ ఇట్ విల్ కూల్ అప్ టు 4 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ ఇన్ దిస్ కే వీఆర్ ఆల్సో మేకింగ్ మిల్క్ ఫర్ కర్డ్ అప్లికేషన్. కో మేకింగ్, పన్నీర్ మేకింగ్, క్రీమ్ సపరేట్ చేసేది సపరేట్ మిషన్స్, అవన్నీ కూడా చాలా వెరైటీ ఆఫ్ మిషన్స్ ఉన్నాయి మీకు. ఇది మీకు పన్నీర్ మిషన్ ఉంది. పన్నీర్ని మీరు స్టీమర్ ద్వారా మీరు పన్నీర్ని చేయగలుగుతారు. 14 కేజీ పన్నీర్ తయారవుతుంది అనమాట. ఇది మీకు కోవా మిషన్. ఇది గ్యాస్ అండ్ డీజిల్ ద్వారా తయారవుతుంది. సో దీంట్లో మీకు 20 లీటర్స్ ఆఫ్ మిల్క్లో కోవా ప్రిపేర్ అయిపోతుంది. ఇవి చిన్న చిన్న లైక్ ఇంట్లో మనకి కాకుండా చిన్న చిన్న ప్రొడక్ట్స్ దాంట్లో లైక్ 7 కేజీస్ ఆఫ్ పన్నీర్ అవుతుంది దీంట్లో. దీంట్లో 180 లీటర్స్ ఆఫ్ మిల్క్ వేసుకుంటే కనుక మీకు స్టీమర్ ద్వారా మీకు మిల్క్ అనేది బాయిల్ అవ్వి మాకు కోవా ప్రిపరేషన్ చేస్తారు. అది మీకు స్టీమర్తో డిజిటల్ త్రూ వస్తుంది. మీకు ఎంత హీట్ కావాలో అనేది కూడా దీంట్లో మీకు మిషన్లో డిజిటల్ మీకు ఎంత వేడి అనేది మీకు చూపిస్తుంది. అండ్ దాని ద్వారా మీకు లైక్ దాంట్లో టైమర్ అనేది పెట్టుకుంటే కనుక అంత హీట్ పాలేదు కానీ మీకు ఇంటిమేట్ కూడా చేసేస్తున్నాం. మిల్క్ ప్రాసెసింగ్ యంత్రాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తోంది. యంత్రాలకు ప్రభుత్వం 25% సబ్సిడీ అందిస్తోంది. కేవలం 5 లక్షల్లోనే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయొచ్చని వివరిస్తున్నారు నిపుణులు. We manufacture the dairy equipments ranging from the continuous butter making machines, milk pumps, milk pasteurizer, cream separator, and we take complete dairy turnkey projects. We are the only manufacturer of the butter making machine in India, and that capacity of the butter making machine is over 800 kg per hour. Other than that, we are manufacturing these centrifugal pumps, which are ranging from the 1 HP to 7.5 HP. We also manufacture the cream separator which is ranging from the 1000 liter per hour to 20000 liter per hour, and 20000 liter per hour cream separator is in the self cleaning separator. Okay, secondly, we are manufacturing the homogenizer, milk homogenizer. That homogenizer capacity is ranging from the 500 liter per hour to 5000 liter per hour in the manual pressure adjustment mode. Milk chiller, the capacity of the milk chiller is 500 liter per hour to 40000 liter per hour. Okay, and last product is our, this is the oil purification and clarification system which is used in the most of the industry, that which are purpose for this machine is to cleaning the dirt oil, hydrocline, turbine oil, and most of the oils which can be reused. So this is HMT manufacture the all the equipment. రైతులు ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.